భారతదేశంలో నిర్దిష్టమైన పరిపాలన అందించిన తొలి రాజులు మౌర్యులు. మౌర్య చక్రవర్తి అయిన బింబిసారునికి ఆయన భార్య సుభద్రాంగల కుమారుడు అశోకుడు. అశోకుడు క్రీస్తుకు పూర్వం 269వ సంవత్సరం నుండి 239వ సంవత్సరం వరకు సుమారు 37 సంవత్సరాల పాటు పరిపాలించాడు. అశోకుడి యొక్క సవతి సోదరుడు సుధాముడు. అశోకుడు తన సోదరులైన 99 మంది వారసత్వ యుద్ధంలో చంపి మొగలిపుత్త తెస్సా అనే చిన్నవాడిని మినహాయించి మిగిలిన వాళ్ళని అందరినీ సంహరించాడు. అందరినీ సంహరించడమే కాకుండా వారి మృతద్రేహాలని గజగండమాన్ అనే బావిలో పడవేశాడు. అశోకుడు క్రీస్తుకు పూర్వం 269వ సంవత్సరం నుండి క్రీస్తుకు పూర్వం 261వ సంవత్సరం వరకు చండ అశోకుడిగా పరిపాలించడం జరిగింది. అశోకుడు అధికారంలోకి వచ్చిన 8వ సంవత్సరంలో క్రీస్తుకు పూర్వం 261వ సంవత్సరంలో కళింగ రాజులతో యుద్ధం చేశాడు. ఈ యుద్ధమే కళింగ యుద్ధంగా ప్రసిద్ధికెక్కింది. కళింగ యుద్ధం దయానది తీరాన ప్రస్తుతం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్కి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న తౌలి అనే గ్రామంలో జరిగినట్లుగా 13వ శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. ఈ యుద్ధంలో జరిగిన హింసకాండను చూసిన అశోకుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. జీవితంపై వైరాగ్యం కలిగిన అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించినట్లుగా బబ్రు శాసనం ద్వారా తెలుస్తున్నది. ఉపగుప్తుడు లేదా నిగ్రోధుడుగా పిలువబడే 8 సంవత్సరాల బాలుని సలహా మేరకు బౌద్ధమతాన్ని స్వీకరించినట్లుగా ఈ బబ్రు శాసనంలో తెలుపుతున్నది. బౌద్ధమతాన్ని స్వీకరించిన అశోకుడు బౌద్ధమత ప్రచారం కోసం కుమార్తె సంగమిత్రను, కుమారుడు మహేంద్రను శ్రీలంకకు పంపాడు. అశోకుడు 259లో అశోక ధర్మాన్ని బోధించాడు. ప్రపంచంలో తొలి లౌకిక మతం అశోక ధర్మ. ఇది పాలీ భాషలో మనకు లభ్యమవుతుంది. ధర్మ ప్రచారం కోసం ధర్మ మహామాత్యులు రజకుల అనే వారిని కూడా నియమించడం జరిగింది. బర్మాకు సోన ఉత్తరల అనే తన కుమార్తెలను, దక్షిణ భారతదేశానికి మహాదేవుణ్ణి పంపాడు. భారతదేశంలో తొలిసారిగా శాసనాలు వేయించినవాడు అశోకుడు. అశోకుని శాసనాలు ఉత్తర భారతదేశంలో కొరోస్ట్ లిపిలోను, వాయవ్య భారతంలోను, గ్రీకు అరామిక్ భాషలలోనూ ఎక్కువగా మనకు లభిస్తున్నాయి. అశోకుని ప్రాకృతం లేదా బ్రహ్మీ లిపిలో గల శాసనాన్ని 1837వ సంవత్సరంలో విడమర్చి చదివిన వ్యక్తి జేమ్స్ ప్రిన్సిప్. కొరోస్ట్ లిపిలో గల అశోకుని శాసనాలను చదివిన వ్యక్తి కెప్టెన్ నోరీస్. అశోకుడు 14 శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు, గృహ శాసనాలను వేయించాడు. ఈ శిలాశాసనాల్లో 13వ శిలాశాసనం అత్యంత ముఖ్యమైనది. ఈ శిలాశాసనం క్రీస్తుకు పూర్వం 261వ సంవత్సరంలో జరిగిన కళింగ యుద్ధం గురించి వివరిస్తోంది. స్తంభశాసనాల్లో పెద్దది, ముఖ్యమైనది 7వ స్తంభశాసనం. అశోకుడు బీహార్లోని భరాబార్ గుహలను అజీవకులకు దానం చేసినట్లుగా చరిత్ర పేర్కొంటోంది. అశోకుడు గౌతమ బుద్ధుని జన్మ ప్రదేశమైన లుంబిని వద్ద రుమ్మిండై శాసనాన్ని వేయించాడు. ఈ శాసనం బలిహ పన్నును మినహాయించి బాగా అనే పన్నును 1/8 వంతు మాత్రమే వసూలు చేసినట్లుగా పేర్కొంటోంది. అశోకుని యొక్క శాసనాల్లో అశోకుణ్ణి దేవనాంప్రియ, ప్రియదర్శి అనే బిరుదులతో పేర్కొనబడ్డాడు. అశోకుడు వేయించిన తూర్పు అగ్రశాసనం మహాస్థాన. ఇది బంగ్లాదేశ్ దేశంలో కలదు. ఈ శాసనం కరువు సమయంలో సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో తెలుపుతుంది. పశ్చిమాగ్రశాసనం కాందహార్, అనగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో కలదు. ఇది గ్రీకు, అరామిక్ అనే 2 భాషల్లో కూడా వేసిన శాసనం. ఉత్తరాగ్ర శాసనం షాబాజ్గిరి శాసనం. ఇది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కలదు. దక్షిణాదిశ శాసనం. ఇది సిద్ధపుర లేదా బ్రహ్మగిరిగా పిలువబడుతున్న గ్రామంలో కర్ణాటకలో కలదు. అశోకుని ధర్మ గురించి వివరించే శాసనం సిద్ధపుర. అశోకుడు సారనాథలో 4 సింహాల సింహతలాటాన్ని నిర్మించాడు. దీనిని భారత ప్రభుత్వం జాతీయ చిహ్నంగా స్వీకరించింది. ఈ సింహతలాటం యొక్క అడుగు భాగాన మాండకోపనిషత్తులో పేర్కొనబడిన సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో పేర్కొనబడింది. మధ్య భాగంలో అశోక చక్రం కలదు. అశోక చక్రానికి ఎడంవైపు అశ్వం లేదా గుర్రం, కుడివైపున వృషభం లేదా ఎద్దు మనకు కనిపిస్తాయి. అశోకుడు 84,000 స్తూపాలను బుద్ధుని యొక్క అవశేషాలపై నిర్మించాడు. అశోకుని ఆస్థానాన్ని తిహస్పా అనే గ్రీకు రాయిభారి సందర్శించాడు. అశోకుని యొక్క ప్రధాని రాధాగుప్తుడు. అశోకుడు 3వ బౌద్ధ సంగీతిని క్రీస్తుకు పూర్వం 251వ సంవత్సరంలో పాటలీపుత్రంలో మొగలిపుత్త తిస్స అధ్యక్షతన ఏర్పాటు చేశాడు. దీని యొక్క ప్రత్యేకత బౌద్ధమతం మళ్ళీ ఏకమైంది. అభిద్ధమ్మ పీఠిక సారాంశమైన కథావత్తును క్రోడీకరించబడింది.
అశోకుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జీలం నది ఒడ్డున ఉన్న శ్రీనగర్ని నిర్మించాడు. అదేవిధంగా నేపాల్లోని దేవునిపుర లేదా లలితపట్టణంగా పిలువబడే నగరాన్ని నిర్మించాడు. ఈ యొక్క సామాజిక మత పరిస్థితులను మనం పరిశీలించినట్లయితే వీరి కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ దృఢంగా కొనసాగింది. కులాలను బట్టి వర్ణాలు ఏర్పడ్డాయి. మొగస్థనీ స్థాన ఇండికా గ్రంథంలో భారతదేశంలో 7 కులాల వారు ఉన్నారని పేర్కొన్నాడు. వీరు జైన అజీవక బౌద్ధ మతాలను ప్రోత్సహించాడు. అశోకుని యొక్క తాత అయిన చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని భద్రబాహు సహాయంతో స్వీకరించాడని చరిత్ర చెబుతోంది. వీడి కాలంలో భూమి రాజు యొక్క ఆస్తిగా పరిగణించబడింది. 1/4 నుండి 1/6 వసూలు చేసేవారని, విశిస్తూ 1/4 నుండి 1/6 వసూలు చేసేవారని చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చును. వీరి కాలంలో పన, కర్సాపన, శతమాన, మూషిక మొదలైన నాణాలను ఉపయోగించేవారు. వీరి యొక్క వ్యవసాయాధికారి సీతాధ్యక్ష. సీతాధ్యక్షను నాగల దేవతగా పూజించేవారు. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన అధికారులుగా సుమహార్త కోశాధికారులను నియమించాడు. అశోకుడు క్రీస్తుకు పూర్వం 232 మరణించాడు. అశోకుని మరణానంతరం మౌర్య సామ్రాజ్యం తూర్పు పడమరలుగా విడిపోయింది. తూర్పు రాజ్య పాలకుడు దశరథుడు, పశ్చిమ రాజ్య పాలకుడు కుణాళుడు. వీరి అనంతరం అశోకుని మనమడైన సంప్రతి విడిపోయిన మౌర్య రాజ్యాన్ని ఏకం చేసి పరిపాలించాడు. ఇతన్ని జైన అశోకుడుగా పేర్కొంటారు. మౌర్య వంశంలో చివరివాడు బహుద్రుడు. బహుద్రుడిని అతని సేనాని అయిన పుష్యమిత్ర శృంగుడు ఓడించి అంతం చేశాడు. బహుద్రుడునితో మౌర్య వంశం అంతమైపోయింది. చూశారు కదా, మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.